మీరంటే డాక్టర్ గారికి పంచ ప్రాణాలు, మీరు అంటే చాలు. వద్దు, పెళ్లి గురించి లేనిపోని ఆశలు నాకు కల్పించుకో. ఆ దేవుడు దేవుల నాకు దొరికిన నీడ నుంచి నన్ను దూరం చేయకు నీకు దండం పెడతాను గోపి. సీతమ్మ, అయితే డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవడానికి మీకు? అదే అదే. చూడమ్మా, నేను మీకు అన్నలాంటి వాణ్ణి. నేనేం చెప్పినా మీ మేలుకొరే చెప్తున్నానమ్మా. డాక్టర్ గారి మనసు వెన్నలాంటిది, పైగా ఆయన. అది కాదు గోపి, వారెక్కడ నేనెక్కడ గోపి? ఇద్దరు ఎక్కడనమ్మా, ఈ ఇంట్లోనే. నాకు తెలిసినంత వరకు చెప్పాను. అడుగు, డాక్టర్ గారు రానే వచ్చారు, మిగతా విషయాలు ఆయన చెప్తారు. సార్, ఇందులో నా తప్పే లేదు సార్. గోపి గోపి నోటికొచ్చినట్టు ఏదో మాట్లాడాడు. మాట్లాడింది గోపియే కావచ్చు, కానీ మాట్లాడించింది నేను. మీ మనసు కష్టపడుతుంది అనుకుంటే అతనితో అలా మాట్లాడించి ఉండేవాడు కాదు. సారీ సార్. రక్షకుడు సర్వదా మీ ఇద్దరిని సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదిస్తాడు. రాము, ఇదే నేను మీకు ఇచ్చే పెళ్లి కానుక. ఏ రాము, ఆ పలక, ఆ చిరిగిపోయిన చొక్క ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నావా? లేదు ఫాదర్, ఆనాడు చిరిగిపోయిన చొక్కా వేసుకుని అనాథగా పడి ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి అక్షరాభ్యాసం చేశారు. నన్ను ఒక మనిషిని చేసి మంచి బ్రతుకుబాటు చూపించారు. వీటిని ఇంకా భద్రంగా దాచిపెట్టారని ఆశీర్వదనాను ఫాదర్. రాము, గతంలో నడిచి వచ్చిన దారిని వెన్నడూ మర్చిపోకుండా ఉండాలని ఇవి నీకు ఇచ్చాను. ఇవే ముందు ముందు నీ బ్రతుకుబాటకి జ్ఞానదీపాలు కావాలి. నేను ఎలా ఉండేవాడినో, ఎవరి వల్ల ఇంత అభివృద్ధిలోకి వచ్చానో నా జీవితం అంతా మర్చిపోలేను. మర్చిపోకూడదు కూడా ఫాదర్. అది గుర్తుపెట్టుకోవడానికైనా మా ప్రతి పెళ్లి రోజు నాడు మీ దగ్గరికి వచ్చి ఇలాగే మీ ఆశీర్వాదాలు అందుకునే అవకాశం మాకు ఇవ్వండి. అలాగేనమ్మా. రాము, ఇలాంటి ఉత్తమరాన్ని భారీగా పొందగలిగినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతుడు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న సందేశం. మనిషి పుట్టాక వేల మందికి సహాయం చేయలేకపోయినా కనీసం ఒక్కడైనా తన్ని తలుచుకుని భోంచేసేలా ఒక మంచి పని చేయాలి. అప్పుడే ప్రభు ఆ మనిషిని మెచ్చుకుంటాడు. మెల్లగా మెల్లగా. సిగ్గెందుకో, నువ్వేం మామూలు తెలివి అంటే కవల పిల్లల తెలివి. కవల పిల్లల? నువ్వు సీతవి, నేను రాముణ్ణి, మన ఇద్దరు పుట్టేది లవ్ కిస్ కదా.